हाय फ्रेंड्स नेनु मी सरला वेलकम बैक टू माय चैनल नेनु तक्कू हाइट उन्न वाळ्ळु बटल सेलेक्ट चेसुकुनेटप्पुडु प्रिंट्स गानी फैब्रिक्स गानी कलर्स गानी एलांटी सेलेक्ट चेसुकोवाली एलांटी अवॉइड चेयाली अनेदी मीतो शेर चेसुकोबोतुन्नानु వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. 5 feet అంతకన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు డ్రెస్సులు కానీ శారీస్ కానీ ఇండియన్ వేర్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ఫ్యాషన్ టిప్స్ పాటించడం వల్ల హైట్ ఉన్నట్టు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ చేయొచ్చు. వీళ్ళు డ్రెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అప్పర్ బాడీ కన్నా లోయర్ బాడీ ఎక్కువ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 50-50 లా కాకుండా 40-60 ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వీళ్ళు ఒక అనార్కలి టాప్ కానీ లాంగ్ ఫ్రాక్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు యోక్ పార్ట్ అనేది షార్ట్ యోక్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. షార్ట్ యోక్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల వీళ్ళ బాడీ అనేది 40-60గా డివైడ్ అయ్యి వీళ్ళు హైట్గా ఉన్నట్లు ఒక ఇల్యూజన్ అయితే క్రియేట్ అవుతుంది. ఇంకా చుడీదార్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు టాప్ టు బాటమ్ ఫుట్ వేర్తో సహా ఒకే కలర్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా కాకుండా దుప్పటా ఒక కలరు, బాటమ్ ఒక కలరు, ఫుట్వేర్ ఒక కలరు, ఇలా ఎక్కువ కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మళ్ళీ వీళ్ళు షార్ట్గా ఉన్నట్లు కనిపిస్తారు. చుడీదార్ కానీ టాప్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు సైడ్ స్లిట్ అనేది హిప్ వరకు కాకుండా వేస్ట్ లైన్ వరకు ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ధోతీ కానీ పటియాలా కానీ పెలాజో కానీ ఇలాంటివి ఏమైనా సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కువ ఫ్లేయర్ లేకుండా తక్కువ ఫ్లేయర్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక పటియాలా ప్యాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది సెమీ పటియాలా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా పెలాజో సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్ట్రైట్ కట్ పెలాజో ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. పెలాజో ప్యాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని మీద వేసుకునే టాప్ అనేది టైట్గా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. అదే స్కిన్నీ జీన్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు దాని మీద సెలెక్ట్ చేసుకునే టాప్ కానీ షర్ట్ కానీ లూజ్గా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా టాప్ లూజ్ ఉంటే బోటమ్ టైట్గా ఉండాలి, బోటమ్ లూజ్గా ఉంటే టాప్ అనేది టైట్గా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్కర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ ప్యాంట్స్ కానీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హై వేస్ట్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికే షిమ్మరు, సాటిన్, క్రేపు, జార్జెట్, షిఫాన్ ఇలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కాటన్, సూపర్ నెట్ ఇలాంటి ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉండి ఇంకా షార్ట్గా కనిపిస్తారు. ఇంకా ప్రింట్స్ వచ్చేసరికి ఏదైనా సరే డ్రెస్ చుడీదార్స్ కానీ శారీస్ కానీ వెస్ట్రన్ వేర్ కానీ ఇండియన్ వేర్ అయినా కానీ చిన్న చిన్న ప్రింట్స్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా స్ట్రైట్ లైన్స్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. టాప్స్కి వచ్చేసరికి చెక్స్ అలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్కర్ట్స్ కానీ టాప్స్ కానీ చెక్స్వి సెలెక్ట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న చెక్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ స్లీవ్స్ వచ్చేసరికి డీప్ నెక్, బ్రాడ్ నెక్, వీ నెక్ అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. స్లీవ్స్ వచ్చేసరికి క్యాప్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. హై నెక్, ఫుల్ స్లీవ్స్, 3/4 sleeves ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి ట్రాన్స్పరెంట్ క్లాత్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. పట్టు శారీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు హెవీ బోర్డర్స్, ఇంకా హెవీ వర్క్స్, ఇంకా పెద్ద పెద్ద ప్రింట్స్ ఇలా లేకుండా చిన్న చిన్న బోర్డర్స్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న ప్రింట్స్ ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజెస్కి వచ్చేసరికి వర్క్స్ కూడా హెవీ వర్క్ కాకుండా సింపుల్ వర్క్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. పార్టీవేర్ జ్యువెలరీ వచ్చేసరికి మీకు ఇయర్స్కి లాంగ్వి సెలెక్ట్ చేసుకుంటే కనుక నెక్ పీస్ అనేది షార్ట్గా ఉండేలా సెలెక్ట్ చేసుకోవాలి. మీ నెక్ పీస్ అనేది చాలా లాంగ్ ఉంటే కనుక మీ ఇయర్ రింగ్స్ అనేవి షార్ట్గా ఉండేలాగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పటివరకు నేను మీకు చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి షార్ట్ యోక్ ఉండాలి అని. మీరు షార్ట్ యోక్ ఉన్నది ఒకటి, లాంగ్ యోక్ ఉన్నది ఒకటి పిక్స్ తీసుకోండి. అలాగే చుడీదార్ వచ్చేసరికి ఎక్కువ కలర్స్ ఉన్న చుడీదారు, తక్కువ కలర్స్ ఉన్న చుడీదారు పిక్స్ తీసుకోండి. ఇంకా శారీస్ కానీ స్కర్ట్స్ కానీ ఇలా రెండు వేరువేరుగా పిక్స్ తీసుకొని సెల్ఫ్గా మీకు మీరు చెక్ చేసుకోండి. మీకంటూ ఒక ఐడియా వస్తుంది కదా. చూసారు కదా ఇప్పటివరకు నేను చెప్పిన టిప్స్, ఫ్రాక్స్ కానీ చుడీదార్స్ కానీ ఇంకా స్కర్ట్స్ కానీ శారీస్లో కానీ నేను చెప్పిన టిప్స్ని పిక్స్ తీసుకోండి. అదేంటి, లాంగ్ యోక్ ఉన్న లాంగ్ ఫ్రాకు, షార్ట్ యోక్ ఉన్న లాంగ్ ఫ్రాకు, ఇంకా చుడీదార్లో కూడా ఎక్కువ కలర్స్ ఉన్న చుడీదారు, ఒకే కలర్ ఉన్న చుడీదారు, ఇంకా శారీస్ వచ్చేసరికి చిన్న చిన్న ప్రింట్స్, చిన్న చిన్న బోర్డర్స్, ఇలాగా రెండు మీరు విడివిడిగా పిక్స్ తీసుకొని సెల్ఫ్గా మీరు చెక్ చేసుకోండి. చూసారు కదా ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ అనేవి మీరు సెల్ఫ్గా చెక్ చేసుకొని పిక్స్ తీసుకొని ఎలా ఉన్నవి అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.